ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ అవాక్కయ్యే ఘటన వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకోవడం కోసం ఓ యువతి కిడ్నాప్ డ్రామా ఆడింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, తనను రక్షించాలంటూ తండ్రికి వాట్సాప్ మెసేజ్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో కిడ్నాప్ అంతా డ్రామా అని తెలియడంతో పోలీసులు షాక్ అయ్యారు. హన్స్కా వర్మ అనే యువతి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష పాస్ అయింది. రూర్కీలోని ఇంజనీరింగ్ కాలేజీకి అడ్మిషన్ కోసం హన్స్కా వెళ్లాల్సి ఉంది. ఈలోపే ఆమె కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమె తండ్రి మొబైల్ ఫోన్ వాట్సాప్కి ఒక వీడియో మెసేజ్ వచ్చింది. ఆ వీడియోలో హన్స్కను ఎవరో తాళ్లతో కట్టేసి ఉండటం చూసి హన్స్కా తండ్రి షాక్ అయ్యారు. వారు హన్స్కను విడుదల చెయ్యాలి అంటే 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. తండ్రి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ డ్రామాను ఛేదించారు. పోలీసుల దర్యాప్తులో హన్స్కా ఓ వ్యక్తితో ప్రేమలో పడిందని, అతన్ని రహస్యంగా పెళ్లి చేసుకోవడం కోసమే ఈ కిడ్నాప్ డ్రామా ఆడిందని తేలింది. పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో ప్రేమికులిద్దరూ కలిసి ఫేక్ కిడ్నాప్ డ్రామాకు తెరలిపారు. దాని ప్రకారమే ఒక బెదిరింపు వీడియోను హన్స్కా తన తండ్రికి పంపించింది. డబ్బులు డిమాండ్ చేయించింది. ఆ తర్వాత మరో షాకింగ్ విషయం తెలిసింది. హన్స్కా ఆమె ప్రియుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. హన్స్కాను, ఆమె ప్రియుడు రాజ్ సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులకు వారి వద్ద మ్యారేజ్ సర్టిఫికేట్ దొరికింది. వారిద్దరూ May 22వ తేదీనే వివాహం చేసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిసింది. దీంతో పోలీసులు ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేయగా వారిద్దరికీ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందని తెలిసింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసి పెళ్లి వరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ నిజమైందో కాదో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.